ఫ్రెండ్స్ మీలో డీజే సాంగ్స్ అంటే ఎక్కువగా ఇష్టపడే వారికి ఉపయోగపడే ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ అనేది ఇప్పుడు నేను తీసుకొచ్చాను సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ని యూజ్ అయితే మీరు మీకు నచ్చిన డీజే సాంగ్ మధ్యలో మీ నేమ్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో ఎగ్జాంపుల్ పర్పస్ మనం చూసుకున్నట్టయితే డీజే సాంగ్స్ యొక్క మధ్యలో మనకు డీజే సీన్ అని కావచ్చు ఈ విధంగా చాలా వాయిస్లు అయితే వినిపిస్తుంటాయి ఆ ప్లేస్ లో మీరైతే మీ యొక్క నేమ్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే మీకు ఏదైనా సాంగ్ అనేది నచ్చినట్టయితే దాన్ని మీరు ఒక డీజే సాంగ్ లాగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ అది ఎలాగనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో అనేది మీకు అర్థం కావాలనుకుంటే వీలైనంత వరకు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుంటే వరకు చూడండి ఫ్రెండ్స్ ఇందులో ముందుగా వచ్చేసి మీరు ప్లే చేసే సాంగ్లో మీ నేమ్ అనేది వాయిస్ రూపంలో రావడం కొరకైతే ముందు మీరు మీ మొబైల్ అయితే ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించిన లింక్ అనేది నేను ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి వన్స్ ఈ అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీకు స్టార్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో దాన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేశాక పైన మీకు టెక్స్ట్ టు స్పీచ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద ప్రెస్ చేయండి సో దాని మీద ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మిమ్మల్ని అయితే నేమ్ అయితే ఎంటర్ చేయమంటుంది సో మీకు ఏ నేమ్ అనేది వాయిస్ రూపంలో రావాలో అది ఇక్కడ ఎంటర్ చేయండి సో నేను ఎగ్జాంపుల్ పర్పస్ అయితే డీజే విజయన్ అని రావాలనుకుంటున్నాను అందుకే నేనైతే అయితే డీజే విజయాన్ని ఎంటర్ చేశాను ఎంటర్ చేసాక ఇక్కడ స్పీక్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకు వాయిస్ కూడా వినిపిస్తుంది చూడండి సో మనకు ఏమని వస్తుందో అది ఇక్కడైతే వినిపిస్తుంది తర్వాత మీరు నెక్స్ట్ ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీ మొబైల్లోని సాంగ్స్ అన్ని ఓపెన్ కావడం జరుగుతుంది మీరు ఏ సాంగ్ పై ఆ యొక్క వాయిస్ రావాలనుకుంటున్నారో ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక ఎన్ని సెకండ్లకు ఒకసారి రావాలనుకుంటున్నారో అది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సో పదిహేను సెకండ్లక ముప్పై సెకండ్లక అలాగే నలభై సెకండ్లక నేను ఎగ్జాంపుల్ పర్పస్ అయితే పదిహేను ఒకసారి రావాలని అయితే సెలెక్ట్ చేశాను నెక్స్ట్ మిక్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేశాక కింద మీకు ప్లే అనే ఆప్షన్ వస్తుంది సో దాని మీద ప్రెస్ చేసినట్టయితే మీరు ప్లే చేసే సాంగ్లో పదిహేను సెకండ్లకు ఒకసారి మీ పేరుతో ఏ వాయిస్ అయితే సెట్ చేశారో అది రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు పదిహేను సెకండ్లకు ఒకసారి అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు మీరు ప్లే చేసే సాంగ్లో మీకు నచ్చిన నేమ్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఈ ట్రిక్ని చేసైతే మీకు నచ్చిన డీజే సాంగ్లో మీ నేమ్ అనేది యాడ్ చేసుకుని ఆ సాంగ్ అనేది వినొచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ మీకు వాయిస్ మాత్రమే కావాలనుకుంటే మీ పేరుతో నెక్స్ట్ మీరు మీ మొబైల్లో అయితే ఇంకో అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ అప్లికేషన్లో ఏమిటంటే మీ నేమ్తో వాయిస్ అనేది క్రియేట్ చేయొచ్చు క్రియేట్ చేసి మీకు నచ్చిన సాంగ్లో యాడ్ చేయొచ్చు దాని కొరకు ఏం లేదు ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక అక్కడ మీ నేమ్ ఎంటర్ చేయమంటుంది సో మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి వన్స్ మీ నేమ్ అనేది ఎంటర్ చేశాక ఇక్కడ మీరు చూడొచ్చు ఎగ్జాంపుల్ పర్పస్ అయితే ఇక్కడ డీజే విజయాన్ని ఇక్కడైతే ఎంటర్ ఎంటర్ చేశాక మీరు బ్యాక్ వెళ్ళండి బ్యాక్ వెళ్ళాక ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది ఇందులో మీరు ఇక్కడ కనపడే ఈ వాయిస్ సిమ్మల్ మీద ప్రెస్ చేసినట్టయితే రోబో లెక్క కావచ్చు అలాగే మీరు మీకు నచ్చిన విధంగా మీ వాయిస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడైతే ఎగ్జాంపుల్ పర్కస్ అయితే ఇక్కడైతే ఒకటైతే సెట్ చేసుకుంటున్నాను సో మీరు మీకు కావాల్సిన అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీకు కావాల్సిన ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఒకసారి ప్లే చేసి కూడా చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడ మీరు చూడొచ్చు సో దీన్ని సేవ్ చేసుకోవడానికి ఏం లేదు ఇక్కడ కనపడే షేర్ బటన్ మీద ప్రెస్ చేసినట్టయితే సేవ్ ఆన్ డివైస్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద ప్రెస్ చేసి మీ మొబైల్లో ఆ వాయిస్ అనేది సేవ్ చేసుకొని మీకు నచ్చిన సాంగ్లు యాడ్ చేసుకొని ఒక సాంగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్రెండ్స్ మీరే ఓన్గా మీ దగ్గర ఉన్న సాంగ్స్తో డీజే సాంగ్స్ క్రియేట్ చేయడం కొరకు అయితే ఈ అప్లికేషన్ అనేది యూజ్ చేయండి దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక ఇక్కడ మీకు రెండు ట్రాక్లు కనిపిస్తే పైన ప్లస్ సింబల్ కనిపిస్తుంది ప్లస్ సింబల్ మీద ప్రెస్ చేసి మీరు ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి సో మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఒక ట్రాక్లో సెలెక్ట్ చేసుకోండి అలాగే మీ దగ్గర ఉన్న నార్మల్ సాంగ్ ఏదైతే ఏదైతే ఉంటుందో ఆ సాంగ్ అనేది ఇంకో ట్రాక్లో సెలెక్ట్ చేసుకోండి వన్స్ రెండు ట్రాకులు సెలెక్ట్ చేసుకున్నాక ఇందులో ఒక ట్రాక్కి సంబంధించిన వాల్యూమ్ అనేది ఎంత కావాలి అలాగే ఇంకో ట్రాక్ సంబంధించిన వాల్యూమ్ ఎంత కావాలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక దానిది ఎక్కువ అలాగే ఒక దాని తక్కువ అలాగే ఒకదా ఒక సాంగ్ స్పీడ్ ఎక్కువ అలాగే ఒక సాంగ్కి సంబంధించిన స్పీడ్ తక్కువ ఈ విధంగా మీరు అన్ని సెట్ చేసుకోవచ్చు అలాగే రెండు సాంగ్లని సింక్ కూడా చేయొచ్చు రెండింటిని కలిపి ఒక సాంగ్ లాగా క్రియేట్ చేయొచ్చు అంటే ఓన్లీ బ్యాక్గ్రౌండ్ డీజే మ్యూజిక్ ఒక డౌన్లోడ్ చేసుకొని అలాగే మీ దగ్గర ఒక సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ రెండింటిని కలిపి మీరైతే ఒక డిజే సాంగ్ క్రియేట్ చేయవచ్చు అలాగే ఇక్కడ మీరైతే వాయిస్ తగ్గించుకునే ఆప్షన్ ఉంటుంది అలాగే ఇందులో వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గించుకునే ఆప్షన్ ఉంటుంది ఇలా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మీరు చూడవచ్చు వీటి అన్నిటిని యూజ్ చేసి మీకు టాలెంట్ ఉంటే చాలు క్రియేట్ చేసే టాలెంట్ ఉంటే మీరు మీ దగ్గర ఉన్న సాంగ్స్తో అయితే చాలా రకాల డీజే సాంగ్స్ అనేది క్రియేట్ చేయవచ్చు అలాగే ఇక్కడ మీరు డైరెక్ట్గా మ్యూజిక్ వాయించుకోవడానికి కూడా ఆప్షన్స్ అయితే ఉంటాయి అలాగే మీరు ఈ క్రియేట్ చేసే సాంగ్ అంతా కూడా మీరు సేవ్ చేసుకోవడానికి అయితే ఎలాంటి ఆప్షన్ ఉండదు దాని కొరకు సెట్టింగ్స్ మీద ప్రెస్ చేసి ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మీరు సాంగ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది సో మీరు రికార్డ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి అక్కడ రికార్డ్ అవుతుంది మీరు ఏమేమి ఎఫెక్ట్స్ యాడ్ చేస్తారు అవన్నీ కూడా రికార్డ్ అవుతాయి అనమాట సాంగ్ ప్లే అయ్యేటప్పుడు కావచ్చు ప్రతి ఒక్కటి అలాగే ఇక్కడ ఎఫెక్ట్స్ మీద ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు హార్న్ సౌండ్ అలాగే డితే గన్ షాట్ సౌండ్ ఇవన్నీ ఉంటాయి ఒకసారి చూడవచ్చు సో ఇలా మనకి ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇంకా మనం యూజ్ చేసుకుంటే చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి చాలా రకాల డిజైన్ సాంగ్స్ కూడా ఇందులో మనం అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా ఈ ట్రిక్ అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి